ఇంకా ఇలాగే సినిమాలో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ అందరూ ఇంకెవరిని మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయం వస్తే మురళీ శర్మ గారి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఐ వుడ్ లైక్ టు టెల్, నేను బేసిక్లీ కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అందులో ఒక్కొక్కరు నేను ఫాలో అవుతుంటారు, వేరే వేరే సినిమాలో చేస్తూ ఉంటారు, చాలా బాగా చేశారు. అండ్ ఇట్ వాస్ వెరీ ఫనీ. పర్టికులర్గా నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అవ్వచ్చు, బట్ మాల్వికా నాయర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక మలయాళ సినిమా చూశాను, ఆవిడ చాలా నచ్చింది. ఆ తర్వాత నేను వెయిట్ చేశాను, ఏంటి సినిమా చేయట్లేదు అని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం చేసింది. అసలు నైస్ నైస్ నైస్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తుంటే ఎక్కడో మహానటిలో ఉందని తెలిసింది. అసలు వెయిటింగ్ అనమాట. సరే మాల్వికా గారు ఏం చేస్తారు, యునో షీ వాజ్ జస్ట్ ఫర్ అ బ్రీఫ్ టైమ్, బట్ ఐ కుడ్ ఫీల్ హర్ ప్రెజెన్స్. చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా ఇట్స్ అ పవర్ ఆఫ్ అన్ యాక్టర్. నేను చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా షీ క్యాప్చర్డ్ ఇట్. ఈ సినిమాలో కూడా షీ డిడ్ అ వెరీ నైస్ జాబ్. నాకు బేసికలీ ఐ లైక్, యూనో ఎవరైనా అందంగా ఉంటారు, షీ ఇస్ అ బ్యూటిఫుల్ లేడీ, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్, బట్ నాకు బ్యూటీతో పాటు పర్టికులర్గా పర్ఫామ్ చేసే అమ్మాయిలంటే చాలా ఇష్టం. షీ ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. నౌ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టెల్ యూ దాట్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ వర్క్. యూఆర్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. యూనో యూ డూ ఇట్ విత్ సో మచ్ గ్రేస్ అండ్ డిగ్నిటీ. దాట్స్ అబౌట్ మాల్వికా నాగర్ గారు. అండ్ ఇంకా ఈ సినిమాలో ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు చేశారు, బట్ పర్టికులర్గా చెప్పాల్సింది మాత్రం మురళీ శర్మ గారి గురించి. నేనే కాదు, మొత్తం అందరూ చెప్తున్నారు మురళీ శర్మ గారి గురించి. మురళీ శర్మ గారు, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ అండ్ ఫాలోయింగ్ యువర్ వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ ఎప్పుడూ అతిథిలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఈయన ఎవరు మంచి ఆర్టిస్టు, అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, కనపడి తెలుగు సినిమాలు చేయట్లేదు ఏంటి అంటే, ఎవరు చెప్పారు, ఎవరు ఆయన గుంటూరు అయినండి, తెలుగు అయినా కాకపోతే బాంబేలో ఉంటారు. అప్పుడు అనుకునేవాడిని, అదేంటి సార్ తెలుగు సినిమాలు చేయొచ్చు కదా. అండ్ సో అప్పుడప్పుడు అలా 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 సినిమా చేస్తూ, ఐ థింక్ భలే భలే మగవాడు అప్పుడు కాస్టింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పారనమాట, ఇలా మురళీ శర్మ గారిని అనుకుంటున్నాం అంటే, సార్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం, ఎందుకు చేయట్లేదు అనుకునేవాడిని. అక్కడి నుంచి ఐ సీన్ మురళీ శర్మ గారు డూయింగ్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం. అండ్ ఐస్ థింకింగ్ ఇంత బాగా చేస్తున్నారు, డెఫినెట్లీ ఏదో ఒక టైం వస్తుంది, యూనో ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది పట్టినప్పుడు, యూనో యుల్ టేక్ ద షో అండ్ యుల్ టేక్ యువర్ కెరియర్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ దట్ ఎస్కలేటింగ్ పాయింట్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ టు దిస్ పాయింట్. యూనో అంటే మీ గురించి రాస్తాం, మీ గురించి అనుకుంటాం, ఒక ఆర్టిస్ట్ ఆ లెవెల్కి వస్తాం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బేసిక్లీ తెలుగు ఆర్టిస్టులన్నా, యూనో తెలుగులో డబ్బింగ్ చెప్పేవాళ్ళంటే ఎక్స్ట్రా రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మరి శర్మ గారు, యువ్ డన్ ద బెస్ట్ వర్క్. మీరు ఎన్నో మంచి వర్క్స్ చేశారు, బట్ ఐ కెన్ అన్డౌట్లీ సే దిస్ ఈజ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్, యువర్ బెస్ట్ వర్క్, బెస్ట్ రైటింగ్ ఇన్ ఎవ్రీ డివిజన్. అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఇస్ వన్ ఆఫ్ ది లాస్ట్ ఇస్ ది డైరెక్టర్ రాకేష్ గారు. రాకేష్ గారు అసలు ఆ సెకండ్ ఫిలింకే చాలా చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తాను సార్, నాకు సినిమా పర్సనల్గా చాలా 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 నచ్చింది. ఎందుకంటే దేర్ ఆర్ మల్టీ లెవెల్స్ దట్ ఐ లైక్ ద ఫిలిం ఇన్ వన్. జనరలీ మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం, సో ఇట్స్ అ ఫాదర్ సన్ సినిమా. సో నాకు అందుకు చాలా చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ప్యాషన్ అబౌట్ ఫోటోగ్రఫీ ఉంది. దేర్ ఆర్ మెనీ మెనీ లెవెల్స్ అండ్ యూనో మనకు నచ్చిన పని మనం చేయటం, మనం ధైర్యం చేయటం, లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాంప్రమైజ్ అవటం, బట్ ఒక టైం తర్వాత మళ్ళీ దాన్ని క్యాచప్ చేయటం, ఇలాంటి చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. మీరు అనుకున్న విషయాలన్నీ చాలా మంచి విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా జనాలు ఈ సినిమా చూడాలి, ఇలాంటి సినిమా సపోర్ట్ చేయాలనుకునేవాడిని. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్న నైట్ వరకు సినిమా చూడనంత వరకు నేను మా ఫ్యామిలీ మెంబర్, మా కళ్యాణ్ నాకంటే ఇష్టం అని వచ్చాను సార్. ఆ రీజన్ కోసం ఎంత వచ్చానో, నిజంగా ఇవాళ సినిమా నచ్చి కూడా అంతే రీజన్ కోసం వచ్చాను. ఇట్స్ ద పవర్ ఆఫ్ గ్రేట్ కంటెంట్. అండ్ జెన్యున్లీ సార్, నేను నా లైఫ్లో డెఫినెట్లీ చాలా సినిమాలు చూస్తాం, అందరూ చూస్తాం, బట్ నేను నాకు లేచినప్పుడు ఒకటే ఫీలింగ్ ఉంది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. చాలా చాలా నచ్చింది సినిమా. లైక్ సినిమా అయిపోయేసరికి నేను 2 మినిట్స్ లెగల, నేను మా వైఫ్ ఇద్దరే కూర్చుని చూస్తున్నాం హోమ్ థియేటర్లో. సినిమా అయిపోయిన తర్వాత అలాగే 5 మినిట్స్ కూర్చుంటే అసలు లైక్ ఏంటి ఇంత ట్విస్ట్ ఇచ్చారు, షాక్ అయిపోయింది. అసలు లైక్ జెన్యున్గా చాలా నచ్చింది. లైక్ నాకు అంత నచ్చపోతే నేను అంత మాట్లాడలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మా అల్లుడు గారు, మామయ్య అల్లుడు కళ్యాణ్, కంగ్రాచులేషన్స్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకుంటున్నాను, చిన్న భయపడుతున్నాడిని, తను చెప్పినట్టు ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడు అని, ప్లస్ నాకు కళ్యాణ్ పర్సనల్గా తెలుసు కాబట్టి తను ఎలా చేస్తాడు, సినిమా చేద్దాం అనుకుంటున్నాడు కదా ఎలా చేస్తాడు, ఒకవేళ ఎమోషనల్ సీన్స్ వస్తే ఓకే, మిగతా సీన్స్ అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ ఏ ఆర్టిస్ట్ అయినా ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికి మేనేజ్ చేయలేడు, యూ హ్యావ్ టు డెలివర్.
నేను అలా అలా చూస్తున్నాను అనమాట. సరే చూస్తున్నానా, ఓకే ఈ సీన్స్, ఓకే ఈ ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ అని ఇలా పాస్ అవుతుంది, అలా పాస్ అవుతుంది, అలా పాస్ అవుతుంది. నేను కళ్యాణ్నే చూస్తున్నా, బట్ ఎలాగా 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 ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ ఫాదర్ని పట్టుకుని ఆటోలో ఏడ్చేసరికి నేను కళ్యాణ్ చూస్తాను మానేశాను. నా క్యారెక్టర్గా కనిపించింది. యువ్ టేకెన్ మీ ఇన్ టు దట్ లెవెల్. Congratulations for the wonderful work that you've done, Kalyan. For more updates, subscribe to our YouTube channel and download our Android app. Movie 9 PM.